Hi all, welcome to the Digital Badi YouTube channel. Nenu meeku ee video lo frequent ga use chese 3 formulas gurinchi, particularly text to functions or text to formulas gurinchi nenu meeku cheptanu. Ee 3 chala simple e, meeru kuda nerchukochu, chala easy. Idi enti ante oka function vachesi len. Len anedi deniki use chesam ante oka characters anevi enni unnai oka cell lo text characters enni unnai ani telusukodaniki manam use chestam. ఇది యూస్ కేస్ వచ్చేసి చాలా చోట్ల యూస్ అవుతుంది మనకి. ఎందుకంటే మనకు గూగుల్ యాడ్స్ విషయంలోకి వస్తే యాడ్ కాపీస్ రాయాలన్నప్పుడు హెడ్లైన్స్ వచ్చేసి 30 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది, డిస్క్రిప్షన్ వచ్చేసి 90 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది. ఓకేనా? మరి మనము రాసేటప్పుడే ముందే ఒకవేళ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి యాడ్ కాపీస్ అనుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు అనుకుంటే ఆ లెంత్ అనేది మనకు తెలియాలన్నమాట. ఆ లెంత్ అనేది తెలియకుండా మనము ప్రిపేర్ చేసుకోలేము. తర్వాత అక్కడ కట్ అవ్వడం కావచ్చు, మళ్ళీ అప్పుడు ఇబ్బందులు పడకుండా ముందే ఈ లెన్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఈ లెన్ ఫంక్షన్ని కనుక మనం బెటర్గా యూజ్ చేసుకోగలిగితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను. నేను జాన్ అనే ఒక టెక్స్ట్ రాశాను. ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది అంటే మీలో అందరికీ మీరు కూడా చెప్పగలుగుతారు ఇది జస్ట్ 4 క్యారెక్టర్స్ ఉందని. ఒకసారి చూద్దాం అది ఎలా చూపిస్తుంది ఫంక్షన్ అనేది. ప్రతి ఫార్ములా ఈజీక్వల్ టుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక ఈజీక్వల్ టు లెన్, లెన్ తర్వాత ఇది ఫంక్షన్. దాని తర్వాత మీరు ఓపెన్ బ్రాకెట్ కనుక ఇచ్చిన తర్వాత ఆ టెక్స్ట్ని ఆ సెల్ ఉన్న అంటే ఆ సెల్ ఏ సెల్లో అయితే టెక్స్ట్ ఉందో ఆ సెల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ బ్రాకెట్ ఇచ్చినా క్లోజ్ బ్రాకెట్ ఇవ్వకపోయినా దానంతా అదే క్లోజ్ అవుతుంది ఎక్సెల్లో. కాబట్టి 4 అనేది మనకు వస్తుంది. ఓకే, నేను ఒక్కసారి జూమ్ చేస్తున్నా ఎక్సెల్ మీకు ఒకవేళ కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు. ఎస్, 4 క్యారెక్టర్స్ అనేది మనకి ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు నేను కొంచెం స్పేస్ ఇస్తా. స్పేస్ ఇచ్చి నేను ఇప్పుడు బి, నా పేరు బి జాన్ కదా, ఒక జాన్ స్పేస్ ఇచ్చేసి బి అని టైప్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి గెస్ చేయండి, జాన్ ఏమో 4 క్యారెక్టర్స్ ఉంది, నేను ఇప్పుడు స్పేస్ ఇచ్చి బి రాశాను, ఇప్పుడు ఇది 5 క్యారెక్టర్సా లేకపోతే 6 క్యారెక్టర్సా? ఒకవేళ మీరు కనుక కరెక్ట్ గెస్ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఒకసారి ఎంతమంది కరెక్ట్ గెస్ చేశారనేది, చూద్దాం ఎక్సెల్ ఏం చెప్తుంది అనేది. ఓకే, ఇది వచ్చేసి 6 క్యారెక్టర్స్ అనమాట. ఓకే, జాన్ తర్వాత అంటే అదేంటి, జాన్ బి అనేది 5 క్యారెక్టర్సే కదా, అంటే స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది లెంత్లో. ఇది దీని విషయంలో కనుక వచ్చినట్లయితే మనకి ఈవెన్ ఇంత చిన్నగా ఉన్నప్పుడు మనం చెప్పడం ఈజీ, కాకపోతే పెద్దగా క్యారెక్టర్స్ పెద్ద టైటిల్స్ మనం ఎస్సీఓలో 60 క్యారెక్టర్స్ ఉండే టైటిల్స్ రాస్తున్నప్పుడు కావచ్చు, మెటా డిస్క్రిప్షన్ అక్కడ ఎస్సీఓలో వచ్చేసరికి 160 క్యారెక్టర్స్ రాస్తుంటాం, అంటే అరౌండ్ 160 క్యారెక్టర్స్. ఇలా కొన్ని దగ్గర రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఈవెన్ మనం టైటిల్ యూట్యూబ్ టైటిల్ని కనుక చూసినట్లయితే 100 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది అనమాట యూట్యూబ్. సో ఆ యూస్ కేసెస్లో మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ లెన్ ఫంక్షన్ టెక్స్ట్ ఫంక్షన్ని ఎక్కువగా విరివిగా మనం వాడతాం. ఇది ఈ సేమ్ ఫంక్షన్ మీకు ఎక్సెల్లో వర్కౌట్ అవుతుంది. సో ఇది గూగుల్ షీట్లో కూడా మీకు యూజ్ వర్కౌట్ అవుతుంది, అదొకసారి చూసుకోండి. సో దీని తర్వాత నేను మీకు రైట్ అండ్ లెఫ్ట్ అనే టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి చెప్తా. రైట్ అనేది ఇక్కడ రైట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాన్ అనేది రాశాను. జాన్ అనేది రైట్ సైడ్ నుంచి నాకు 2 క్యారెక్టర్స్ కావాలనుకోండి. రైట్ సైడ్ నుంచి ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు రైట్ అనేది టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఈ టెక్స్ట్ ఏ సెల్లో ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కామా ఇవ్వాలి. ఫంక్షన్స్ మనకు ఆల్రెడీ మనకు అది కూడా గైడ్ చేసి ఉంటుంది రైట్ తర్వాత దాని తర్వాత కామా ఇవ్వమని. ఒక కామా ఇస్తున్నాం, కామా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నమ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అంటే ఎన్ని క్యారెక్టర్స్ మనకు కావాలి రైట్ సైడ్ నుంచి ఎన్ని కావాలి. నేను 2 అని ఇచ్చాను అనుకోండి, ఒకసారి గెస్ చేయండి 2 అంటే రైట్ సైడ్ నుంచి ఏమేమి వస్తాయి. రైట్ సైడ్ నుంచి అంటే హెచ్ఎన్ మాత్రమే వస్తాయి అనమాట. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? రైట్ అనేది ఓకే ఇది బాగానే ఉంది రైట్ సైడ్ నుండి వస్తుంది, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకంటే పర్టికులర్లీ ఇప్పుడు ఫోన్ నంబర్స్ కనుక తీసుకున్నట్లయితే, లెట్స్ సే ఇప్పుడు ఒకవేళ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉందనుకోండి, ఓకే 9573439404 ఇది మా కాంటాక్ట్ నెంబర్, మీరు కాల్ చేయాలి దీనికి. ఒకవేళ మీరు అంటే వాట్సాప్ లేదు ప్రజెంట్ కాబట్టి మీరు కాల్ చేయండి, ఎస్ఎంఎస్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఇప్పుడు జనరల్గా కాంటాక్ట్ నెంబర్కి ముందు ఏమేమి ఉంటాయి? 0 ఉండొచ్చు అవునా, కొంతమంది 91 యాడ్ చేస్తుంటారు మా ఇండియన్ సిరీస్ కాబట్టి, కొంతమంది ప్లస్ సింబల్ కూడా ఇచ్చి 91 అని యాడ్ చేస్తుంటారు అవునా. దాని తర్వాత కొంతమంది ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఇక్కడ అంటే దీంతో పాటు ఉంటుందని చెప్తున్నాను నేను, ఈ 10 డిజిట్స్కి ముందు ఇలా ఉంటుంది. నేను ఇక్కడ వేస్తున్నాను కానీ జనరల్గా లేకపోతే మళ్ళీ నేను 9573439404 అనుకోండి,
ఇలా వస్తుంది ఇలా ఉంటుందని చెప్తాడు నేను. సో అటువంటప్పుడు మనకి ఈ రైట్ని వాడి రైట్ సైడ్ ఉన్న 10 మాత్రమే ఇవ్వమని చెప్తే అది ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ప్లస్ 9 వన్ ఇక్కడ ఇస్తాను చూద్దాం ఒకవేళ వస్తుంది అనుకుంటే. ఓకే ఇలా ఉందనుకుందాం. నేను రైట్ సైడ్ రైట్ అని ఫార్ములా యూజ్ చేసి నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసి 10 క్యారెక్టర్స్ నాకు కావాలి ఫోన్ నంబర్స్ అంతే. నేను ఒకటి చేశానంటే దాన్ని మనం డ్రాగ్ చేసుకుంటే మనకు వస్తుంది ఇది మా వీళ్ళు చాలామందికి తెలుసు. అంటే ఇంకా ముందు ఎన్ని ఏమున్నా సరే 0 కావచ్చు లేకపోతే 10 ఏమున్నా కావచ్చు మనం డేటా క్లీన్ చేయాల్సిన వస్తుంది కదా. మరి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే లెట్సే మీరు చాలాసార్లు ఒక్కొక్కసారి బల్క్ ఎస్ఎంఎస్ పంపాలనుకున్నా అవి జస్ట్ 10 డిజిట్ నంబర్సే ఉండాలన్నమాట. 10 డిజిట్ కంటే దానికి ముందు ఏమి ఉండొద్దు ఈ 91 కానీ 0 కానీ ఏమి ఉండొద్దు అన్నట్టు ఉంటుంది. అప్పుడు మనము అవి ఎలా రిమూవ్ చేస్తాం 2-3 ఉంటే ఇలా మనము డైరెక్ట్గా ఇలా క్లిక్ ఇచ్చి మనము డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. కానీ ఒక 100,000 డేటా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి రైట్ అనే ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. అయితే మీకు ఒక టాస్క్ ఇస్తున్నా చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్స్ స్పేసెస్తో వస్తుంది. కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కానీ ఈ నెంబర్ ఎలా ఉంటుందంటే 3 డిజిట్స్ తర్వాత స్పేస్ ఉంటుంది ఇంకో 3 డిజిట్స్ తర్వాత స్పేస్ కావచ్చు ఇలా ఉంటాయి. అలా అన్ని నెంబర్లు ఎలాగ ఉంటాయి అటువంటి సందర్భంలో అప్పుడు ఏం చేస్తుంది రైట్ నుండి 10 క్యారెక్టర్స్ స్పేస్ క్యాల్కులేట్ చేసుకుంటుందని మనం ముందే తెలుసు కాబట్టి 7 నుండి తీసుకుంటుంది స్పేస్ ఇచ్చింది. ఆ టైంలో మరి ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు ఓకే. మీకు కనుక టెక్నిక్ తెలుసా అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియదు అనుకుంటే డోంట్ వరీ నేను ఇంకా ఎక్సెల్ ట్యూటోరియల్స్ నేను చాలా చేస్తాను. మీరు కూడా ఎక్సెల్ నేర్చుకోవచ్చు. మీ ఇంకా ఎక్సెల్ పైన ఒక కోర్సు కూడా తీసుకొస్తాం. 2 కోర్సెస్ అనుకుంటున్నాను నేనైతే. ఒకటేమో అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫర్ ఆల్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోవచ్చు వాళ్ళ యూస్ కేసెస్కి అన్నట్టుగా. ఇంకొక కోర్స్ ఏ కోర్స్ అంటే ఎక్సెల్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్. అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కాంటెక్స్ట్లో ఎక్సెల్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానిపైన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే దానిపైన నేను చెప్తా. ఎక్సెల్ని ఈమెయిల్ మార్కెటింగ్కి యూజ్ చేయొచ్చు, ఎస్ఈఓకి యూజ్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్కి యూజ్ చేయొచ్చు, ఇలా చాలా ఉంటాయి. నేను మీకు ఆ వివరాలు త్వరలోనే అందిస్తాం. మీకు ఆల్రెడీ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఓకే, మీరు మాకు కాల్ చేసినా సరే. సో దాని తర్వాత ఓకే రైట్ వచ్చింది కదా. ఇప్పుడు అంటే మనము లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. రైట్ అనేది యూజ్ చేసి రైట్ సైడ్ నుండి ఎన్ని అయితే ఉన్నాయో మనకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్ ఈ ఫార్ములా గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ అని ఇంకొక ఫార్ములా ఉంది. లెఫ్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు రైట్ అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి కదా, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి. అంటే నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను కామా, లెఫ్ట్ సైడ్ నుంచి ఏమేమి ఉన్నాయి, జేఓ ఉందన్నమాట. నేను 2 ఇస్తున్నా, 2 క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇవ్వమంటే జేఓ అనేది ఇస్తుంది అనమాట. ఓకే దిస్ ఇస్ వాట్ ఓకే. హోప్ యూ లెర్న్ 3 ఫార్ములాస్. ఇవి డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ ఇంకా కంప్లీట్గా అడిషనల్గా ఎక్సెల్ గురించి నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బడి సోషల్ మీడియాని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.